కర్నూలు 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కర్నూలు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు కర్నూలు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఎగురవేసి రిపబ్లిక్ డే వేడుకలను ప్రారంభించారు. అనంతరం పోలీస్ గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రగతికి అన్ని విధానాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. అన్ని సంక్షేమ పథకాల ద్వారా జిల్లాను అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. కర్నూలు వాస్తవ్యులు ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు సర్దార్ నాగప్ప గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు కావడం మన కర్నూలు జిల్లా వాసులకు గర్వకారణం. దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మరియు మహోన్నతమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన ఎందరో మహానుభావులు వారందరికీ నా తరఫున జిల్లా ప్రజల తరఫున శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 సంవత్సరాలు పూర్తి చేసుకుని 73వ సంవత్సరంలో కలుగుతున్న ఈ శుభ సమయాన మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రగతిని ముందు ఉంచుతున్నాను. సచివాలయ వ్యవస్థ మహాత్ముడు కలగదన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరింప చేయాలన్న సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ వ్యవస్థ ద్వారా అన్ని రకాల సేవలను నేరుగా ప్రజల గడప వద్దకే తీసుకెళ్లడం జరుగుతుంది. జిల్లాలో 1188 గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా 540 రకాల పౌర సేవలను అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 19191 గ్రామ మరియు వార్డు వాలంటీర్లు మరియు 10217 గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సేవలు అందిస్తున్నాం. ఇప్పటి వరకు 26,44,244 సేవలను అందించాం. కుమారి జీ కల్పన ఉమ్మనారాయణ గారు వెనుక మండలిగా వారి సిబ్బంది సాగుతూ ఉన్నారు.